హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఎప్పుడు మన లైఫ్లో యూస్ అవుతూ ఉంటాయి, కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. సో ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్గా నేను ఇక్కడ మీకు చూపిస్తాను నా చేయి మీద కొన్ని ప్రోడక్ట్స్ని అప్లై చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనం డైలీ లైఫ్లో జనరల్గా యూస్ చేస్తూ ఉంటాము. అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ రిమూవ్ చేయాలంటే ఎలా అనుకుంటున్నారా? చాలా ఈజీ అండి. అయితే నేను ఇక్కడ ఐలైనర్, లిప్స్టిక్ అన్నీ రాశానమాట. సో నేను ఇక్కడ బేబీ వైప్ ఒకటి తీసుకున్నాను, దాంతో నేను వైప్ చేస్తున్నాను. ఓన్లీ ఒక్క స్వైప్లో ఇది మొత్తం రిమూవ్ అయిపోయింది, చూసారా? సో వీటిలో కొన్ని వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోయినాయి. బేబీ వైప్ అనేది మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది అండ్ ఇది మన స్కిన్కి కూడా చాలా మంచిది, ఏ హార్మ్ చేయదు. సో మీరు ఇది ట్రై చేయొచ్చు. సెకండ్ వచ్చేసరికి జనరల్గా మనం బయటకు వెళ్ళేప్పుడు లిప్స్టిక్ రాసుకున్నప్పుడు బాగా గ్లాసీగా ఉంటుంది, లేకపోతే బాగా షైనీగా ఉంటుంది. అప్పుడు అది మనం అంతా రిమూవ్ చేసి మళ్ళీ వేరే లిప్స్టిక్ యూజ్ చేస్తాం. అలా కాకుండా దీన్ని కూడా మ్యాట్ ఫినిష్ చేసుకోవచ్చండి. దాని మీద కొంచెం తాల్కం పౌడర్ కానీ లేకపోతే కాంపాక్ట్ పౌడర్ కానీ రాసారంటే దాని షైనీ అంతా తగ్గిపోతుంది అండ్ సేమ్ కలర్ ఉంటుంది. సో జనరల్గా మనం వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఆ లిప్స్టిక్స్ అనేది ఏంటంటే 24 అవర్స్ స్టే చేస్తాయి, కాబట్టి వాటిని రిమూవ్ చేయడం చాలా కష్టం. సో వాటిని మీరు ఈజీగా 1 మినిట్లో రిమూవ్ చేయొచ్చండి. కాటన్ బాల్ మీద 2 to 3 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసుకుని దాన్ని రబ్ చేయండి. మళ్ళీగా ఒక 1/2 సెకండ్ రబ్ చేశారంటే తర్వాత వైప్ పెట్టి క్లీన్ చేసేసుకోండి. ఇంకా చాలా ఈజీగా కలర్ మొత్తం పోతుందన్నమాట, లిప్స్ మీద ఏ కలర్ ఉండదు. ఫోర్త్ టిప్ వచ్చేసరికి జనరల్గా మనం ఏ ఫౌండేషన్ అయినా ఏ మేకప్ వేయాలన్నా ప్రైమర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ప్రైమర్ లేకుండా మీరు ఏ మేకప్ వేయకూడదు. సో ప్రైమర్ కనుక అయిపోయిందంటే మీ దగ్గర మీరు బేబీ లోషన్ కానీ లేకపోతే పతాంజలి అలోవెరా జెల్ ఉంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ అలోవెరా జెల్ని మీ ఫేస్ మీద అప్లై చేసేసుకొని మీ మేకప్ వేసారంటే చాలా ఈజీగా స్టే అవుతుంది అండ్ చాలా బాగుంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసరికి మనం పంపింగ్ బాటిల్స్ వాడుతూ ఉంటాం చాలాసార్లు. అవి ఏమవుతాయంటే లోషన్స్ అప్పుడు ఏమవుతుందంటే మనం యూజ్ చేసేసి పారేస్తాము, ఎందుకంటే లోషన్ రావట్లేదు ఇంకా అయిపోయిందేమో అనుకుని పారేస్తాము. సో అలా కాకుండా ఈ బాటిల్ని 2 డేస్ కోసం ఇలా నుంచోపెట్టేసి ఒక కత్తెర కానీ లేకపోతే నైఫ్ కానీ తీసుకొని దీన్ని ఇలా కట్ చేయండి మిడిల్లోకి. అప్పుడు ఏమవుతుందంటే లోషన్ అంతా కిందకు వచ్చేస్తుంది అండ్ పై పార్ట్లో ఏమీ ఉండదు. ఈ లోషన్ మొత్తాన్ని న్యూ బాటిల్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవండి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ నేను తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.